పేర్ చెప్పు, మాట్లాడినవాడి పేరు చెప్పు. కేసీఆర్ కేటీఆర్ లైవ్ చేరా ఫేస్బుక్, ఇదిరా గుండ్సును పంపిస్తున్నాడు. యు అరెస్ట్ దెమ్ రైట్ నౌ, అక్కడ అందరిని అరెస్ట్ చేయి, లైవ్ చేరా ఫేస్బుక్. ఎవరు మాట్లాడేవాడు పేరు చెప్పు. తాముంటే నేను న్యాయం చేయడానికి వచ్చాను, తెలంగాణ మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం నేను రక్షించడానికి వచ్చా. నేను శంకరమ్మకి, నేను శంకరమ్మకి రాజ్యసభ సీట్ ఇచ్చా. చేరా చేరా లైవ్ చేరా. ఇదో చూడరా శివా, మీడియా తప్ప ఎవరొచ్చినా మీరు అరెస్ట్ చేయకుండా మీడియాలో ఎలా పోలీసులు ఉంటుండగా గూన్స్ వాళ్ళని అరెస్ట్ చేయలేదు సరికదా, గోండాలు కేసీఆర్ కేటీఆర్ పంపించండి. అర్థమైంది కదా ఇది రుజువు. రోజు ఎంత బయటికి వెంకటాచార్యులు తీసుకురండి. మీరు వచ్చారు కదా, ఆ అబ్బాయి వచ్చినప్పుడు మీరు ఉన్నప్పుడు, మీరు ఫోన్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడారు, నేను మాట్లాడాను మీతో. వచ్చి ఉన్నాయని క్లియర్ లెటర్ కూడా ఇచ్చారు, లెటర్ కూడా ఇచ్చారు, మాకు సంబంధం లేదని. అంతే, యు వేర్ ఇస్ ద సెక్యూరిటీ, వేర్ ఇస్ ద సెక్యూరిటీ, మాకు సంబంధం లేదని రాసి అది ఆల్రెడీ లీగల్ నోటీస్ వెళ్ళిపోయింది. నేను విడాకులు ఇస్తున్నాను, లీగల్ నోటీస్ పంపించాక వారు కూడా చెప్పినాను, నేను వాళ్ళందరితో మాట్లాడాను, బయటికి వెళ్ళి మాట్లాడాను, నేను ఒంటరిగా బయటికి వెళ్ళి మాట్లాడాను. మీరు మాట్లాడుతున్నారు సార్, కాబట్టి వాళ్ళు ఏం, ఈయన మాట్లాడారు, లెటర్ ఇచ్చారు, మాస్టర్ వీడియో నేను క్లియర్ గా ఇచ్చాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రాణహాని ఉంది. మేముందట ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీకు కూడా చెప్తున్నాను నేను, రాసిమన్నా రాసిస్తాను. సెక్యూరిటీ కావాలని కూడా రాసిచ్చారు కాబట్టి మాకు సెక్యూరిటీ కల్లా ఇచ్చాడు. మీడియాలో చెప్పారండి 10 సార్లు, మీకు లెటర్ ఇచ్చారండి, మీతో ఆ రోజు మాట్లాడినప్పుడు రికార్డ్ అయింది చెప్పారండి. వాళ్ళు అడిగితే వాళ్ళ వైఫ్కి లెటర్ ఇచ్చారండి, నాకేమైనా ప్రాణహాని అయితే కేసీఆర్ కేటీఆర్ ఆయనే రాసి వాళ్ళ వైఫ్కి ఇచ్చారు, నాకు సంబంధం లేదు. ఆయన వెళ్తానంటే ఇప్పుడే పంపిస్తాం, ఆయన వెళ్ళాలంటే నేను కాపాడతాను. మీరు ఎన్నో కాపాడతారు, కాపాడండి మీరు అని చెప్పి అంటున్నారు. మేము కాపాడతాం, మేము మేము కాపాడదే ఉంది చెప్పేసి మాట్లాడదాం. సెక్యూరిటీ అడిగారు, నేను హోమ్ మినిస్టర్తో మార్నింగ్ మాట్లాడాను, మీటింగ్ అయింది, అమిత్ షా ఎలక్షన్లలో పాల్గొన్నప్పుడు కూడా మాకు కన్ను మాకు సెక్యూరిటీ ఇచ్చిన, ఇప్పుడు నేను రీపెట్టుకుంటూ వస్తాను నాకు. అదేవిధంగా మీకు కూడా పెట్టినాను, పెట్టారు, పెట్టి 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. అంటే పొజిషన్లో పెడితే సెక్యూరిటీ వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్కి పెట్టారండి, మీకు పెట్టారు, మీరు కమిషనర్ ఆఫ్ పోలీస్కి పెట్టారు, డీజీపీకి పెట్టారు. ఈరోజు ఉదయం 10 నుంచి 11:30 టైం తీసుకోండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా రూపాలా గారు ఈ విషయం డిస్కస్ చేశారు ఢిల్లీలో. ఇట్ హస్ గాన్ దట్ ఫార్, యు విల్ ఆల్ బి సస్పెండెడ్ ఫర్ నాట్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ. చెప్పినాం, మాట్లాడినాము, మళ్ళీ ఎంతమంది తీసుకొని అటాక్ చేయడం, ఆ రోజే ఫస్ట్ వచ్చినట్టు వాగుతాడా ఇక్కడ రాలేదు. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? దే ఆర్ అటాకింగ్ us, వై యు ఆర్ నాట్ అరెస్టింగ్ దెం? ఆల్రెడీ మీరు వచ్చారు, కాదండి 4 రోజుల ముందు వచ్చారు. ఇప్పుడు చెప్తున్నారు, మొన్న మీడియా ద్వారా కూడా చెప్పినా, నేను మీడియా ద్వారా 4-5 సార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు, 4-5 సార్లు ఇండివిజువల్ మీడియా కూడా చెప్పాను నేను. వాళ్ళందరూ ఇదే ఫేస్ ఉంటుండగా చెప్పారు, నేను బయట చెప్పాను, ఆయనతో చెప్పించి అయితే ఒక లెటర్ ఇచ్చేయండి అని మీకు అన్నాడు. లెటర్ రాసి ఆయనకి ఇచ్చారు, మీకు కాపీలు పెట్టారు, ఇంకేం చెప్పంటారు ఆయన్ని? ఇంకెన్నిసార్లు చెప్పాలి? లీగల్ నోటీసు పంపించారు, శంకరమ్మకి లెటర్ పంపించారు, మీకు కూడా పెట్టాం, మీ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి తీసుకున్నారు, మీకు మీరు పంపారు కదా ఆ రోజు, నేను మీతో మాట్లాడాను ఫోన్లో, మీ ఎస్ఐని పంపారు కదా అలియో యదా, ఆయన పేరు ఆయన ముందు రికార్డ్ కూడా చేసాం మాట్లాడినా. అంటే మీరు మీ భార్యతో మాట్లాడారు,
మీ భార్యతో వెళ్ళిపోవడం కూడా మేము లేదు అసలు 100% 100% నాకు మొత్తం ఫుల్ హామీ ఉందనే నేను ఇక్కడ సెక్యూరిటీగా తన దగ్గరికి వచ్చాను తను నన్ను రమ్మండి నేను వచ్చినా అంటే వాళ్ళు అనేది ఏంటి అని చెప్పండి బై ఫోర్త్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మాట్లాడండి సార్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఆఫీస్ లో పెట్టుకున్నారు వాళ్ళు బై ఫోర్సబుల్ గా మేము పంపట్లేదు బయటికి మాట మాత్రం చెప్పండి మీ ద్వారా చెప్తున్నా మీ ద్వారా చెప్తున్నా లెటర్ ద్వారా ఇచ్చినాను तगल अभी विन तरह पंपा बंधु लमसकोचा अंदर तो ने बैठक కలిపేద్దాం మెల్లి ఒప్పించండి మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళండి ఏమీ లేదు ఏమ అవదు భార్య భర్తలు మీకు తెలుసు సార్ 13 సంవత్సరాల నుంచి నేను నరకం అనుభవిస్తున్నాను నేను బయటికి వెళ్తే పెట్రోల్ పోస్తానని నేను నమ్మలే ఎప్పుడైతే వీడియో క్లిప్ నేను విన్నానో మీడియాలో వినిపించా ఆయన బయటికి వస్తే రాకపోయినా పెట్రోల్ పోసి నేను ఆయన్ని తగలబెడతాను అని అది నన్ను వదిలేయండి ఆయన నన్ను తగలబెట్టాడు పుట్టలేదు అవునను కేసీఆర్ బాబు కూడా లేడు వాడు చేసేది ఏంటి దాని మీద ना ఒక ప్రార్థనకి అందరూ పోతారు రాజశేఖర్ రెడ్డి ముక్కలయ్యండి ఏడుగురు పోయారు ఇప్పుడు దేవుడే లేదు ఐ డోంట్ కేర్ ఇప్పుడు మన ప్రెజెంట్ విషయం మీ గురించి నేను చెప్పింది 100% నేను చెప్తున్నాను మీ ద్వారా ఇప్పుడు మీడ ఉన్నది మీరు ఉన్నారు ఇప్పుడు మీకు విన్నవించుకుంటున్నా నేను డిపార్ట్మెంట్ నాకు సెక్యూరిటీ కాపాడండి ఇయండి కాపాడండి నాకైతే ప్రాణం ఉంది భారతం 100% ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మీ భారతం మాట్లాడు మీరు మాట్లాడండి భారతనే కాదండి కేసీఆర్ కేటీఆర్ తో హాని ఉంది వాళ్ళు పంపబట్టి వీళ్ళు వచ్చారని లెటర్ రాసినే వచ్చారు కోర్టుకి అప్లై చేశారు పోలీసులకు ఇచ్చారు మీ ఆఫీస్ ఆ రోజు నేను మీతో మాట్లాడినప్పుడు ఇచ్చారు మీ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు చక్కగా కూర్చొని ఇచ్చారు హాఫ్ అన్ అవర్ మాట్లాడు చక్కగా మాట్లాడు నువ్వు డ్రెస్ తీసేసరా టెన్నిస్ బాగా ఆడతాను బ్యాడ్మింటన్ అంటే హాఫ్ టైం లో రా అని కూడా అన్నా నేను అట్లా ఉంటా బట్ ఐ విల్ నాట్ స్పేర్ ఎనీవన్ who is allowing this kind of illegal activities nen andardi photo teesanu vallandarni meer arrest chesi meer tagina chari teeskomani nen cheptunnanu return ga okay sir thank you sir thank you sir kada ke paal maatladutundu kese aina ma sare maatladutundu kesiar ktr illanda pampichadu na saavuku kaaranam ani local live maatladutundu ippudu na tho maatladindi ma live undi sir naaku na ktr kcr gurinchi ippudaithe maatladaledu రిజెక్షన్ అజ్ఞానంతో ఆయన మన ఫోర్సబుల్ గా చేయకపోతే బయటికి ఒక్క మాట మాట్లాడండి ఒక్క విషయం చెప్పి మీ భార్యతో నేను చెప్పాను చూసిరు కదా ఇప్పుడు 10 మినిట్స్ 15 మినిట్స్ నేను ప్రయత్నం చేశాను అసలు ఏం నూరే పెట్టి ఏం మాయలు చేశారు సార్ నేను పుదారని నడించుకొచ్చినా పుదారని నుంచి వచ్చాను నువ్వు పుదారని నాడ వచ్చాను సార్ మా గొడవలు లేవు పంచాయతీ లేదు दिगया ఒక టిఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణలో రాజకీయ నాయకుడు కూడా చెట్టు కింద ఉన్న అమ్మాని గౌరవించే తత్వం మా ఇంట్లో చీమ కాలం నాటలేస్తా నువ్వు అలా కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ అని ఆయన నోట నువ్వు అని తోడు జాబు నేను అంటున్నా నువ్వు పార్టీలకు వెళ్ళి తీసుకోబోతున్నా నీ నోట మాట్లాడద్దు నా ఫ్యామిలీ ఏ పాలన తోడు రాస్తే నిన్ను వాడి అనేది అనుకుంటే ఇద్దరు తీసుకురా ఆత్మాభిమానాన్ని నా గౌరవాన్ని నేను చంపుకోలేదు కాబట్టి సస్తే ఆయననా కావాలి ఏనన్నా కావాలి ఆడన్న సస్తా నేను ఇతర పోసుకొని సస్తా కానీ నేను ఎట్టి పరిస్థితి వచ్చి మాట్లాడాలి నా గొడవ ఉన్నది ఏంటి నీకు నాకు మధ్య గొడవ జరిగింది ఏంటి నువ్వు ఎట్లా వచ్చినావు నువ్వు ఎట్లా మారిపోయినావు నువ్వు గవర్నమెంట్ ఎందుకు విమర్శిస్తున్నావు నువ్వు భార్య పిల్లలు బయటకు ఎందుకు ఉంచావు మా శ్రీకాంత్ సార్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఏపీఎం నగరకల స్కూల్లో చదివించాను ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఇద్దరు పిల్లలు తర్వాత తార్నాకల చదివించిన
మొన్న ఒక ఆమె పాటలు చేస్తే వీడే మావాడే అనిపిస్తుంది ఆమె అంటుంది. రేపు శ్రీకాంత్ అనిపోయినా మా అన్న వేసే మా అన్న వాళ్ళ ఇంట్లో బర్త్డే మా అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్న పిల్లలు ఆ మా సారేమో మా అత్తకు యాజెంట్ అయితే ఆ పోయిండు అది 60 రూపాయలు అన్నానికి లెక్క శ్రీకాంత్ అడుగుతుంటే మీరు ఇట్లా బక్కలు చెప్పండి కోసం మీరు ఇదే రకంగా మాట్లాడుతుంది వాళ్ళు అదే రకం అడిగి కంటిన్యూ అవుతుంది తప్ప దాని పరిష్కారం అంటే ఉండదు. ఒకసారి ఆలోచన చేయండి ఇది ఆగాలి ఎక్కడో ఒక దగ్గర అని చెప్పి అంటే ఏం చేద్దాం ఏం చేయాలి ఒక లీగల్ గా ఉందమ్మా ప్రొసీజర్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఉంది మీరు లీగల్ గా అప్రోచ్ అవ్వండి దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఆహా ఆయన మాట్లాడొద్దని చెప్పి మీరు ఇక్కడ నుంచి మాట్లాడితే ఆయన అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఇక్కడ నుంచి మాట్లాడితే దానివల్ల యూజ్ ఏంది అనవసరం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా మీరు ల్యాండ్ ఆర్డర్ చేసుకోవడం అయితే అయిందా లేదా వాళ్ళు మేము లోపల ఉన్నామని చెప్పినట్టు వాళ్ళు ఇంటి లోపల ఉన్నాం ఇది పబ్లిక్ ప్లేస్ ఇది ఇది రోడ్ ఇది ఇది పబ్లిక్ ప్లేస్ ఇది పబ్లిక్ ప్లేస్ నిల్చోవడానికి వీల్లేదు ఏసీపీ గారు ఉన్నారు ఏసీపీ గారు రమ్మన్నారు ఒకసారి ఆమె రమ్మని చెప్పు నేను మాట్లాడతాను చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీపీ గారితో మాట్లాడదాం సార్ ఏం ఆలోచించారు డీసీపీ గారితో మాట్లాడతారు కానీ ఆ లెవెల్లో మాట్లాడే దాన్ని ఏం చేద్దామని చెప్పినట్టు ఉంటది నేనైతే డైరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కదా భార్య భర్త తోటి భార్య భర్త మాట్లాడకపోతే రాజకీయం ఎట్లయితే కుటుంబ వ్యవస్థ ఎట్లయితే సార్ అది ఇప్పుడు మేము ధర్నాలు చేయడానికి రాలే గొడవ చేయడానికి రాలే ఆయన కొట్టి తీసుకోవడం రాలే మీ తమ్ముడుగా మాట్లాడుతున్నా ఇప్పుడు దాని కూడా నేను మాట్లాడదాన్ని కూడా ఎందుకంటే వదిలి మాట్లాడుతున్న ఉద్దేశంతో ఇప్పుడు తన వదిలి భర్త భార్య భర్తలు విడిపోతే రాజకీయం ఎట్లయితే సార్ అది నేను కేవలం వెంకటచారి గురించి మాత్రమే భార్య వలన ప్రాణభయం ఉంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను బయటకు అట్లా మాట్లాడుకుంటే ఎవరైనా మాట్లాడుస్తాను అర్థమందా నేనేం చెప్తున్నా ఈ రకంగా వచ్చి మాట్లాడడం వల్ల టైం వేస్ట్ ఓకేనా దానికి పరిష్కారం మీద మా హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు అసలు వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడండి ఏం చేద్దామని చెప్పినటువంటిది మీ లోకల్ పోలీసులో కంప్లైంట్ ఇవ్వండి దాన్ని లీగల్గా ప్రొసీడ్ అవ్వండి డెఫినెట్గా వస్తాడు ఇప్పుడు ఆయన మైనర్ కాదు కదమ్మా మైనర్ అయితే మేము బై ఫోర్సబుల్గా తీసుకొచ్చి మీకు అప్పచెప్పేవాళ్ళం ఆయన నేను ఇప్పుడు ఎంతసేపు మాటలు మీరు అయితే ఉన్నారు కదా నేను పోయి ప్రయత్నం అయితే చేశానా లేదా మిమ్మల్ని అందరినీ నిల్చోబెట్టి ఎందుకు వెళ్ళాను నేను లోపలికి నేను యూనిఫామ్లో ఉండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడాను ఎందుకు మాట్లాడాను నేను ఒక్కసారి మీరు బయటకు వచ్చి మీ భార్యకి చెప్పండి అని చెప్పాను నేను రాను సార్ నేను నాకేమైనా అయితే నాకు సెక్యూరిటీ ఎవరు సార్ ఏమైనా రాడుగా సార్ ఏమైనా రాడుగా సార్ మా దగ్గరికి తమ్ముళ్ళు భార్య భర్త కొడుకు అయితే ఎవ్వరు లేరుగా సార్ రాడుగా సార్ ఇక మా దగ్గరికి అయితే అని చెప్పినట్టు